విజయం అంటే ఏంటి? ఆకాశంలో పక్షి స్వేచ్ఛగా ఎగరటమా? భూమిపై గుర్రం వేగంగా దౌడు తీయటమా? నీళ్లలో చేప చెంగుచెంగున ఈదటమా? కానే కాదు, ఏనుగు తనకున్న బరువైన ఆకారాన్ని జయించి గాల్లో తేలటం విజయమంటే. ఇక అది మనం చెయ్యలేమని ప్రపంచం నిర్ణయించుకొని వికిలిగా నవ్విన తరువాత మనం దాన్ని చేసి చూపటమే విజయం. ఈ ఎదురితలో మీకు ఎదురయ్యే వాళ్లంతా ఇలాంటి వాళ్లే. అంగవైకల్యమో విధి వైకల్యమో కాటేసిన అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఎదురొడ్డి నిలిచిన ధీరులు. వాళ్లది బ్రతుకు కాదు, బ్రతుకుదెరువు కాదు, ఎదురీత. జీవితమంటే చలికాలంలో దుప్పటి కప్పుకొని పడుకోవటం కాదు. జీవితమంటే ఎండకాలంలో జలపాతం కింద జలకాలాడటం కాదు. జీవితమంటే చలికి వణికిపోతూ ఎండలో కమిలిపోతూ లోకాన్ని జయించటం. అంతకంటే ముందు మనలోని మన మనోలోకాన్ని జయించటం. ఎందుకంటే అక్కడే కదా మన బలహీనతలు బలంగా ఉండేది, మన బలాలు బలహీనంగా దాగుండేది. వాటిని సరిచేయటమే ఎదురీత. ఎదురీతే జీవితం. బాడీ బిల్డింగ్ చాలా మందే చేస్తారు. ఈ పని జిమ్లో గంటల తరబడి శ్రమ చేసి చెమటలు చిందించి దారుఢ్యం సంపాదిస్తారు. ఇతను కూడా అలానే దారుఢ్యాన్ని సంపాదించారు. అయితే అనిల్ సాధించిన దారుఢ్యం కేవలం పైపైన కనిపించే శరీర దారుఢ్యం కాదు. అతని కండలు తిరిగిన రూపం వెనుక గుండెలు పిండేసే గతం ఉంది. ఆ నేపథ్యం ఎవరినైనా బలహీనం చేసేదే. కాని అనిల్ తుపానుకు ఎదురొడ్డి నిలిచి మహావృక్షంలాగా కన్నీటి సంద్రం ఒడ్డున నిరాశ తీరంలో ప్రేరణ తరువై నిలబడ్డాడు. హాయ్, నేను అనిల్ కుమార్. ప్రీవియస్లీ టీచర్లా వర్క్ చేశాను, హై స్కూల్ మ్యాథమెటిక్స్ టీచ్ చేసేవాడిని. అసలు ప్రజెంట్ ఫిజికల్ ప్రాబ్లం వల్ల డెస్క్ జాబ్ అని మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కోర్స్లో జాయిన్ అయిపోయాను. ఫర్ ది పాస్ట్ 5 ఇయర్స్ నేను మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లోనే ఉన్నాను. ప్యారలలీ ఇప్పుడు 2012లో మా మదర్ ఎక్స్పైర్ అయ్యాక, సో ఈ బాడీ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్ అనే దానికి మ్యాక్సిమం బ్రేక్ ఇచ్చాను. ఒక ఫర్ ద 6 మంత్స్ ఆల్సో నేను అసలు వర్కౌట్స్ చేయకుండా ఆల్మోస్ట్ సాడ్గా ఉండేవాడిని. సో టోటలీ ఐ వాస్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్. తర్వాత మళ్ళీ మా కోచ్ శంషేర్ సింగ్ సార్ మళ్ళీ కాల్ చేయడం, మళ్ళీ కమ్బ్యాక్ అండ్ స్టార్ట్ చేయమని చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. అనిల్ తనకున్న శారీరక అంగవైకల్యాన్ని అధిగమించి శారీరకమైనదే అయిన బాడీ బిల్డింగ్ క్రీడలో ఘనత సాధించాడు. కానీ అతని వైకల్యం శారీరకం కానే కాదు. అతడికి ఏ వైకల్యం లేనంత గొప్పగా పెంచిన తల్లి మరణం పెద్ద లోటు. ఆ మానసిక వైకల్యం అతడిని తీవ్రంగా కృంగదీసింది. నెలల తరబడి తనలో తాను దుఃఖాగ్నిలో కాలిపోయాడు. మళ్ళీ బాడీ బిల్డింగ్ నేర్పిన గురువు రూపంలో దైవం అతడిని ఈ లోకంలోకి లాక్కొచ్చింది. ఫస్ట్ అటాక్ ఆల్మోస్ట్ ఏప్రిల్ 28, 2012లో వచ్చింది. అప్పుడు కొద్దిగా ఎంతో ఇన్ కేస్ నా దగ్గర లేనప్పుడు కొద్దిగా ఎంతో అంత కాంట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. సో చేశాక వాళ్ళు అప్పటి నుండి స్టార్ట్ చేశారు ఇగ్నోర్ చేయడం. సెకండ్ అటాక్ మా మదర్కి హార్ట్ అటాక్ వచ్చింది. ఫస్ట్ అటాక్ 28 ఏప్రిల్ తర్వాత నవంబర్ 12, 2012లో వచ్చింది.
బిట్వీన్ దాట్ 6 మంత్స్లో చనిపోయింది. 6 మంత్స్ వరకు సఫరింగ్ ఉండేది, మదర్కి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉండేది. ఈవెన్ ఆ టైంలో వీళ్ళ విజిట్స్ అన్నీ తగ్గిపోయాయి. మెయిన్ కాజ్, మెయిన్ రీజన్ ఈస్ డబ్బులు పెట్టాల్సి వస్తుంది ఏమో. ఆల్రెడీ ఒకసారి కొద్ది ఖర్చు అయింది. సో అప్పటి నుండి ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత మా మదర్ నాకు పర్సనల్గా చెప్పిన విషయం ఏంటంటే, చనిపోయే ముందు లోపల జస్ట్ ఏం కోపం పెట్టుకోకు, లోపల ఎవరిపైన ఏం కోపం పెట్టుకోకుండా నువ్వు సర్వైవ్ అవ్వగలుగుతావు, నో ప్రాబ్లం, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పింది. అండ్ నేను సర్వైవ్ అవుతున్నాను కూడా, నేను ఎవరిపైన డిపెండ్ అవ్వట్లేదు. వాళ్ళు ఏదో నేను వాళ్ళపైన ఆధారపడతానని భయపడ్డారు, బట్ ఈవెన్ వాళ్ళు నాకు ఇన్వైట్ చేసినా నేను వెళ్ళే డెసిషన్ నాకు లేదు. అండ్ ఈవెన్ ఈ బాడీ లిఫ్టింగ్ అనేది మెయిన్ సోర్స్లా చేసుకుందాం అనుకుంటున్నాను. అనిల్ అన్ని అంగాలు బాగున్నా నాట్ సో సీరియస్ టైప్ జిమ్ జీవి కాదు. అతడి లక్ష్యం 6 ప్యాక్లు 8 ప్యాక్లు కాదు. నిజానికి అతడి జిమ్ ఓ ఫిట్నెస్ సెంటర్ కానే కాదు, అతనికి జిమ్ ఓ పరీక్ష హాలు. అక్కడ జీవితం తనని ఓడించాలని పోటీ పడితే అతను మళ్ళీ మళ్ళీ దాన్ని ఓడిస్తూ సగర్వంగా నవ్వుతుంటాడు. దాని ఫలితమే నేషనల్ లెవెల్ వరకు సాగిన అతని ప్రస్థానం. భారతదేశం లాంటి దేశాల్లో వేలు లక్షల మందిని కబళించిన పోలియోనే అనిల్ని కూడా అపహాస్యం చేసింది. పుట్టుకతోనే అతడి కాళ్లతో విధి వికృత వినోదం పొందింది. అయినా చిన్నప్పుడే చేసిన 1-2 సర్జరీల సహాయంతో తన కాళ్లపై తాను నిలబడ్డాడు. నడక నేర్చుకోవడం మామూలు వారికి ఒక దశ అయితే, పోలియో వచ్చిన వారికి విషమ పరిస్థితి. తప్పటడుగులు వేయాల్సిన క్షణాల్లో వాళ్లు తప్పనిసరిగా అడుగులు వేయాల్సిందే, లేదంటే జీవితం వీల్చైర్లో కదలని రాయిలా మిగిలిపోతుంది. అలా జరగనివ్వలేదు అనిల్. అతడికి సర్వం తానైన అతడి తల్లి. పోలియో ఇది యాక్చువల్లీ బై బర్త్. ఇది బై బర్త్ అయ్యాక 3rd మంత్ ఆఫ్టర్ బర్త్ ఒక లెగ్ ఆపరేట్ చేశారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ 6th మంత్లో ఇంకోటి ఆపరేట్ చేశారు. తర్వాత కంప్లీట్లీ కర్వ్ ఉన్న లెగ్ ఇట్లా జస్ట్ ఇట్ బికెమ్ రిలాక్స్డ్ లైక్ దిస్ రిలీజ్ అయింది. దాని తర్వాత 7 ఇయర్స్ లోపు నీ జాయింట్ దగ్గర ఆపరేట్ చేస్తే ఛాన్సెస్ ఆర్ డేర్, మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. కానీ ఛాన్సెస్ చాలా తక్కువ అన్నారు డాక్టర్స్. సో మా మదర్ అనే షీ డిడెంట్ గో అప్ షీ అనే మాకు ఇట్స్ నాట్ గుడ్ వద్దు ఇట్స్ ఓకే అని, ఇప్పుడు ఎలా ఉన్నామో అది బెటర్ అనేసి మా మదర్ వద్దనేసి ఆపరేషన్కి అసలు రిజెక్ట్ వద్దు అనేసి. అప్పటి నుండి నేను నార్మల్లీ ఐ యూజ్ టు వర్క్. స్కూల్లో కాలు మోపక ముందే దారుణమైన పరీక్షని విధి రూపంలో ఎదుర్కొన్న అనిల్ తరగతి గడప తొక్కే నాటికి చాలా అలసిమైంది. కానీ నష్టం ఎంతమాత్రం జరగలేదు. అతడి తల్లి మాతృదేవోభవ అన్న వేదవచనం సత్యం చేస్తూ సకల విద్యలు తానై సరస్వతై ప్రసాదించింది. ఆమె వద్దే తొలి అక్షరాలు దిద్దుకున్న అనిల్ నేరుగా 3rd క్లాసులోకి కాలు మోపాడు. అయితే తల్లి ఒడి నుంచి బడిలోకి చేరిన వెంటనే అతడికి ఈ మానవత్వం తక్కువైన ప్రపంచం ఇబ్బందిగా తోచింది. అంగవైకల్యం కప్పిపుచ్చాలని తొలిసారి అనిపించింది. కాని లోకం తల్లి ఓడంత నిర్మలంగా ఉండదనేదే కదా చేదు నిజం. అప్ టు 3rd స్టాండర్డ్ మా మదరే ఇంట్లో ట్రైన్అప్ చేసేది. 1st టైం నేను స్కూల్లో అడుగు పెట్టానంటే దట్ వాస్ 3rd క్లాస్.
ఎల్కేజీ యూకేజీ ఆల్ దిస్ మెయిన్ బేసిక్స్ అంతా మా మదరే చెప్పేవారు. శరీరంలో ఉన్న వైకల్యం కన్నా మనిషిని ఎప్పుడూ వేధించేది మనసులో ఉండే వేదన. అదే అనిల్ని కూడా ఎప్పుడూ పీడిస్తుంటుంది. ఒంటరిగా ఒక్కడే ఉండే అతనికి జ్ఞాపకాల రూపంలో వెన్నంటి ఉండే తల్లి తప్ప ఎవరూ లేరు. అంటే ఉన్నా దగ్గరికి రారు. అతనెవరో కవి చెప్పినట్టు నీళ్లు లేని చెరువు వద్దకు బంధువులనే కప్పలు ఎవరు మాత్రం వస్తారు. హౌస్ హోల్డ్ థింగ్స్ అంటే ఆల్మోస్ట్ చాలా పెయిన్ఫుల్. ఎవరు లేరు కాబట్టి ఆల్మోస్ట్ నేను ఒకటే, మదర్ చనిపోయాక ఒక్కడనే ఉంటున్నాను. ఫ్రమ్ 2012 నవంబర్ మా మదర్ చనిపోయిన రోజు, ఫ్రమ్ దట్ డే ఆ రోజు నుండి నేను ఒక్కడనే ఉంటున్నాను. ఉన్నారు రిలేటివ్స్, చాలామంది ఉన్నారు, సిస్టర్స్ బావులు అందరు ఉన్నారు, కానీ వాళ్ళు ఒక సమ్ సార్ట్ ఆఫ్ మనీ మైండెడ్ పీపుల్. మా మదరు బెడ్ రిడన్ అయ్యాక ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 2 మంత్స్ కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు. మదర్ డెడ్ బాడీ వచ్చాక వాళ్ళు యాజ్ అ విజిట్ ఎవరన్నా సరే పక్కన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా వచ్చి ఏడుస్తారు. సో ఇన్ దాట్ వే మా సిస్టర్స్ వాళ్ళందరూ వచ్చేసి డ్రామా లాగా సంథింగ్ వాళ్ళు ఏదో ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకున్నారు. ఆ రోజు నేను కొద్దిగా ప్యానిక్ కాదు, మీ డ్రామా అయిపోతే వెళ్ళిపోవచ్చు అన్నాను. ఫ్రమ్ దాట్ డే ఆన్వర్డ్స్ ఇప్పటి వరకు నాకు వాళ్ళ కాంటాక్ట్స్ లేవు. ఎప్పటి వరకు నేను నాకు హౌ నేను ఎలా ఉన్నానని కూడా వాళ్ళకి సంబంధం లేదు. అప్పటి నుండి ఆల్మోస్ట్ ఒక్కడనే ఉంటున్నాను, మ్యాక్సిమం డిప్రెస్డ్ ఉంటాను. ప్రసవం జరిగిపోయి ప్రపంచంలో పడ్డాక కూడా కడుపులో పెట్టి చూసుకుంది అనిల్ తల్లి అతన్ని. అటువంటి మహావరాన్ని కోల్పోయిన అతను బంధువుల ప్రవర్తనతో మరింత నిరాశకి, నిస్పృహకి, దైన్యానికి గురయ్యాడు. ఒక దశలో ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ప్రయత్నమైతే చెయ్యలేదు దేవుడి దయవల్ల. డాక్టర్ సలహా, పిల్లలతో చదువులు చెబుతూ గడిపిన సమయం అతడిని మరణం కోరల్లోంచి చివరి క్షణాన కాపాడాయి. కంప్లీట్ డిప్రెషన్లో వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ 1 మంత్ వాజ్ వెరీ హెల్ప్ కంప్లీట్లీ. ఇంకా ఆఫీస్ కూడా కంప్లీట్గా 0, మ్యాక్సిమం లాంగ్ లీవ్ పెట్టేశాను. ఒక్కడే ఉన్నందువల్ల మ్యాక్సిమం నేను సూసైడ్ అటెంప్ట్స్ ఉండేవి చాలా, అంటే థాట్స్ ఉండేవి, డి నాట్ అటెంప్ట్ కానీ థాట్స్ అయితే ఉండేవి సూసైడ్. డాక్టర్ కన్సల్ట్ చేశాను, మింగిల్ విత్ పీపుల్, అందరినీ కలిసి ఫ్రీగా ఉండాలి అని చెప్పాను. మనిషికి అంగవైకల్యం విధి విధించే శిక్ష కావచ్చు, కానీ ఆర్థిక వైకల్యం మనకి మనం ఏర్పాటు చేసుకున్న దారుణమైన శిక్ష. సృష్టిలో ఏ జీవి డబ్బు ముద్రించి అదే డబ్బుకి బానిసై బతకదు. ఆ తెలివి తక్కువ ధనం మానవజాతికే ఉంది. అనిల్ని అనిల్లాంటి ఎందరినో ఇబ్బంది పెట్టేది ఈ ఆర్థిక వైకల్యమే. ఆయన నిరంతరం ఉద్యోగం చేస్తూనే ఉంటే తప్ప బతుకుగడవని పరిస్థితి.
పచ్చనోట్ల పిచ్చితో ధనమనే ఇంధనంతో తప్ప మది దేనితోనూ నడవని సమాజం మనది. అందులో ఇలాంటివి సహజమే. కొన్ని రకాల ఆటలు భీభత్సమైన గ్లామర్తో పులుముకొని అవి మాత్రమే క్రీడలనుకొని వాటిని ఆడేవారికి మాత్రమే కోట్లు గుమ్మరించి చివరకు వాళ్లు బెట్టింగ్లలో దొరికితే కూడా వార్తలు రాసుకొని మురిసిపోయే దేశం మనది. ఇక బాడీ బిల్డింగ్, బాడీ లిఫ్టింగ్ లాంటి పెద్దగా ప్రాచుర్యం లేని వాటిని ఎవరు పట్టించుకుంటారు? రైల్వే లాంటి ప్రభుత్వ శాఖలో కూడా అంగవైకల్యం చూసి అనిల్కి ఉద్యోగం ఇవ్వలేదు. అలాంటి సానుభూతితో కాకున్నా కనీసం అతను సాధిస్తున్న క్రీడాపరమైన విజయాల్ని కూడా వారిని కదిలించలేకపోయాయి. క్రికెటర్లు, టెన్నిస్ స్టార్సో కాని వారికి భారతదేశం ఎంతటి దుర్భర స్థానమో ఈయన అనుభవం వింటే తెలిసిపోతుంది. రైల్వేస్ రూల్స్ ఏంటంటే డిజబిలిటీ క్రైటీరియాస్. ఇప్పుడు ఐ జస్ట్ స్టిక్, నేను ఒక స్టిక్ తీసుకొని వెళ్తాను, ఇంకో కంపిటెంట్ ఎగ్జామ్ రాసిన అతనికి రెండు స్టిక్స్ ఉంటాయి, సో వాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇంకో థర్డ్ పర్సన్ ఎలా వస్తాడు, స్టిక్సే ఉండవు, కింద క్రీపింగ్ వస్తుంటాడు, ఇట్లా క్రీపింగ్లో వెళ్తుంటాడు. సో ఇంకోటి రైల్వే రూల్స్, ఒకసారి డైరెక్టర్తో మాట్లాడాను కూడా, ఫోర్త్ టైం రిజెక్ట్ అయ్యాక వాట్ ఈస్ ద రీజన్, నాకు 80% 70% క్రాస్ అయ్యాక కూడా ఎందుకు రాలేదు జాబ్ అంటే, రైల్వే రూల్స్లో ప్రయారిటీస్ ఆర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, అంటే ఫస్ట్ అప్పర్ ఎక్స్ట్రిమిటీస్ అఫెక్టెడ్ అవుతే వాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు టాప్ టు బాటమ్. అదే లోవర్ ఎక్స్ట్రిమిటీస్ అఫెక్టెడ్ ఉన్నవాడికి లీస్ట్ ప్రిఫరెన్స్. ఆ లీస్ట్లో కూడా ఒక స్టిక్ పట్టుకున్న వాడికి మ్యాక్సిమం లీస్ట్ ప్రిఫరెన్స్, ఎందుకంటే లోవర్ ఎక్స్ట్రిమీస్కే లీస్ట్ ప్రిఫరెన్స్. ఆ లీస్ట్లో క్రీపింగ్ పర్సన్ ఫస్ట్, దెన్ కమ్స్ రెండు స్టిక్స్, టూ స్టిక్స్ యూజ్ చేసేవాడికి, దెన్ కమ్స్ వన్ స్టిక్, అలా సంథింగ్ చాలా రూల్స్ ఉన్నాయి. సో 4 or 5 అటెంప్ట్స్ చేశాను, తర్వాత మ్యాక్సిమం ఇంటర్నల్గా అవుతుంది అనుకుని నేను చేయలేదు, అంటే తర్వాత అటెంప్ట్ కూడా చేయలేదు. 2004 లాస్ట్ అటెంప్ట్. నిటారుగా నిలిచోవటమే గొప్ప విజయమని భావిస్తారు పోలియో రోగులు. కానీ అనిల్ నిలబడటం కాదు, తన కాళ్లపై తాను నిలబడ్డాడు. అంతకుమించి శారీరక లోపాన్ని ధిక్కరిస్తూ శారీరక దారుఢ్యం సంపాదించాడు. ఇవన్నీ చేసి కూడా తన ప్రస్థానం ఏ ఒక్కరిద్దరికో ప్రేరణైనా సంతోషమే అంటాడు. ఈ గంభీర వ్యక్తిత్వం నిస్సందేహంగా ప్రాణాన్ని జీవితాన్ని తల్లే ఇచ్చిందని కూడా నిజాయితీగా చెబుతుంటాడు. నా లైఫ్లో మా మదర్ చాలా ఇంపార్టెంట్ ఉండేది, ఈవెన్ బిఫోర్ డెత్, ఈవెన్ ప్రతి విషయంలో. ఈవెన్ నాకు ఫస్ట్ టీచర్ ఆమెనే ఉండేది, 3rd standard వరకు నేను స్కూల్లో వెళ్ళలేదు. సో ఆమె ఇన్స్పిరేషన్ వల్లనే నేను టీచింగ్లోకి స్టార్ట్ చేశాను, టీచింగ్ ఫీల్డ్ అనేది వచ్చింది, కంటిన్యూ చేశాను. ఈవెన్ బిఫోర్ మై మదర్ డెత్ కూడా ఆమె తను ఏం చెప్పిందంటే, ఎవరిపైన తనకు కూడా అర్థమైపోయింది, సొంత డాటర్స్ అండ్ చాలా ఇగ్నోర్ చేస్తున్నారు, ఎవరిపైన డిపెండ్ అయ్యే అవసరం లేదు, నువ్వు సర్వైవ్ అవ్వగలుగుతావు అని చెప్పింది. అండ్ మోస్ట్లీ ఏం చెప్పిందంటే, ఎవరిపైన కోపం పెట్టుకోవద్దు అని చెప్పింది. అండ్ నేను తను మా మదర్ చెప్పినట్టు ఇప్పటికీ నేను సర్వే అవుతున్నాను, ఎవరిపైన డిపెండ్ అవ్వలేదు. అండ్ టీచింగ్ మ్యాక్సిమం మెయిన్ సోర్స్ అయింది, నేను ఇప్పటికీ టీచ్ చేస్తున్నాను ఆల్మోస్ట్. అండ్ ఫ్యూచర్లో ఇది ఒక మెయిన్ సోర్స్ చేద్దాం, బాడీ లిఫ్టింగ్ అనేది ఒక మెయిన్ సోర్స్ అవ్వాలని చూస్తున్నాను. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ బాడీ లిఫ్టింగ్. ఇంకా స్టేట్ డిసైడ్ అవ్వలేదు, ఏ స్టేట్లో పెడతారో తెలియదు. మ్యాక్సిమం ఇదే నేను సోర్స్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. నా లైఫ్లో మదర్ తర్వాత ఇంకెవరైనా ఉన్నాను.
అడవిలో అన్నిటికంటే లావుగా ఉండే ఏనుగు తన రూపం చూసి బాధపడదు, తన బలంతో ప్రత్యేకత చాటుకుంటుంది. అలాగే అన్నిటికంటే చిన్నగా ఉండే కుందేలు తన అందంతో ఆకట్టుకుంటుంది. దేవుడి సృష్టిలో లోపం ఖచ్చితంగా ఉంటుంది. అంతకంటే ఖచ్చితంగా ప్రతి జీవికి ప్రత్యేకత ఉంటుంది. వికలాంగులు తమలోని ప్రత్యేకతను గుర్తించడమే పరిష్కారం అంటాడు అనిల్. డిసబిలిటీ ఉందని డిప్రెస్ అయ్యే అవసరం లేదు. ఇఫ్ ఏదైనా గోల్ మైండ్లో ఏదైనా గోల్ పెట్టుకుంటే హాఫ్ డన్ లేకుండా కంప్లీట్గా కంప్లీట్ చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు మా మదర్ కూడా అదే చెప్పేది, ఈవెన్ స్టేజ్ వరకు, నేషనల్ స్టేజ్ వరకు వెళ్ళడమే ఇంపార్టెంట్, అక్కడ వరకు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అని చాలా ఎంకరేజ్ చేసేది మా మదర్. ఈవెన్ బిఫోర్ డెత్ అండ్ తర్వాత చాలా డిప్రెషన్లో వెళ్ళాను, మదర్ చనిపోయాక చాలా డిప్రెషన్లో వెళ్ళాక కూడా ఆమె ఎంకరేజింగ్ వల్ల మళ్ళీ నేను కమ్బ్యాక్ వచ్చేసి తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్ త్రీ టైమ్స్ కంటిన్యూస్లీ సెకండ్ ప్లేస్ తెచ్చాను. అండ్ నెక్స్ట్ టైం కంపల్సరీ మ్యాక్సిమం ట్రై చేస్తాను ఫస్ట్ ప్లేస్ గురించి. అండ్ సో ఏదైనా గోల్ పెట్టుకుంటే కంప్లీట్ అయ్యే వరకు, టిల్ ద ఎక్స్ట్రీమ్స్ వెళ్ళే వరకు, కానీ హాఫ్ డన్ చేసి వెనకాల రాకుండా. సో ఇన్ కేస్ ఇఫ్ మీరు ఒకవేళ చూసి ఇన్స్పైర్ అయి ఉండే, లైక్ కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చిన, నాలాంటి డిజబుల్స్ చాలా ఉన్నారు, నా న్యూమరస్ చాలామంది ఉంటారు, అందులో ఒకరిద్దరు ఇన్స్పైర్ అయ్యి ఏదైనా వాళ్ళ గోల్ అనేది, ఏదన్నా వాళ్ళ ఇంట్రెస్ట్ కంటిన్యూ చేస్తే దెన్ ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ. మనసులో ఉండే తల్లితో పాటు అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటాడు అనిల్. అతడి గురించి ఎంతో గొప్పగా, అంతకంటే ముఖ్యంగా ఎంతో ప్రేమగా చెబుతుంది పక్కింటావిడ. తమ పెద్ద కొడుకంటూ వాత్సల్యంతో పొగిడేస్తుందామె. వాళ్ళ మమ్మీ గురించి చాలా బాధపడతారు. వాళ్ళ మమ్మీ అలవాళ్ళు ఉండగా ఏదో హాస్పిటల్లో హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. వాళ్ళ మమ్మీ గురించి చాలా బాధపడతారు. వేరే కాలనీలో రెంట్కుంటి మా ఇంట్లోకి వచ్చారు. మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మేము చాలా బాగా చూసుకుంటాం, మా పెద్ద బాబులాగా చూసుకుంటాం ఆయన్ని. చూసుకుంటాం ఆయన కూడా మాతో చాలా బాగా క్లోజ్గా బాగా ఉంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చినప్పటి నుంచి చాలా బాగున్నారు. వృత్తిరీత్యా టీచర్ అయిన అనిల్కి వెంకటేష్ గురుదక్షిణగా చక్కగా చెల్లించుకుంటున్నాడు. అతడితో ఎక్కడికైనా ప్రయాణిస్తూ గురువుకు తనకు చేతనైన సాయం చేస్తాడు. అతడిలాగే మ్యాథ్స్ ట్యూషన్ చెబుతూ గురువుకు తగ్గ శిష్యుడని పెంచుకుంటున్న వెంకటేష్ కళ్లలో సహజంగానే అనిల్ పట్ల ప్రేమ తొణికిసలాడుతుంది. నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ సార్ దగ్గర నేను నేర్చుకున్నాను. అయితే మొత్తం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇప్పుడు 10th క్లాస్లో కూడా నాకు 95% అబోవ్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు బీటెక్ చేసుకుంటా నేను మళ్ళీ పార్ట్ టైం ఏం చేయాలి, ఆన్లైన్ బిజినెస్ ఇవన్నీ కాకుండా పార్ట్ టైం ట్యూషన్ చెప్తున్నాను, మ్యాథ్స్ పైన ట్యూషన్ చెప్తున్నాను. ఈ మ్యాథ్స్ అనేది కూడా మొత్తం సార్ ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎందుకంటే అప్పుడు ఆ సార్ అప్పుడు ఆ వే ఎట్లా చెప్పినాడు, అప్పుడు ఆ వే అంటే మొత్తం ఆ మెథడ్స్ అన్ని ఫాలో అయ్యి ఇప్పుడు నేను కూడా మళ్ళీ ఇంకొక 10 మందికి నేను ట్యూషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం ఒక్కటే చదువుకున్నాం కాకుండా వేరే వాళ్ళు కూడా షేర్ చేయాలి కాబట్టి నేను ఇంకా 10 మందికి ఒక ఇప్పుడు మాత్రం బాగానే అడ్మిషన్స్ ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి నేను వచ్చి మ్యాథ్స్ అనేది నేను చెప్తున్నాను. దాని తర్వాత ఇంకోటి సార్కి ఎక్కడైనా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఉన్నా, స్టేట్ కాంపిటీషన్స్ ఉన్నా, డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఉన్నా, అటు పార్ట్నర్గా అంటే మామూలుగా తోడుగా నేను వెళ్తుండే. మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కూడా జర్నీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అవెంజర్, మామూలుగా మీరు అందరు ఇప్పుడు చూసినారు అవెంజర్ పైన మేము బ్యాక్ సైడ్ నేను సిట్టింగ్,
ఫ్రంట్ ఏమో సార్ ఉండే నడుపుకొని వెళ్ళిపోతుండే.